నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను గోపికృష్ణ. మనతో అడుసుమల్లి శ్రీనివాస్ గారు అనలిస్ట్ ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్తే సార్. నమస్కారం అండి. శ్రీనివాస్ గారు, మీది రాజమండ్రి. రాజమండ్రి నుంచి విజయవాడకి జనరల్గా ఎంతసేపు పడుతుంది జర్నీ? మా బొడ్డగారు అయితే 2 గంటలున్నర పడుతుందండి. ఇప్పుడు ఇప్పుడున్న రోడ్ల మీద అదే పెద్ద పడవలాంటి కార్లు ఉన్నాయి కదా, ఫార్చునర్, ఇన్నోవాలు ఇలాంటివన్నీ ఉన్నాయి కదా, అయితే గంటన్నరలో కొట్టేస్తున్నారు. రై రైమంటాను, 6 లేన్ కదా. నేను ఎందుకు ఈ ప్రశ్న అడిగానంటే మీకు అర్థమయ్యే ఉంటుంది, జనాలకు కూడా అర్థమయ్యే ఉంటుంది. రాత్రి చంద్రబాబు సాయంత్రం, నిన్న సాయంత్రం 4 గంటలకే బయటకు వచ్చిన తర్వాత ఆయన తాడేపల్లిలోని ఇంటికి చేరుకోవడానికి ఉదయం 5.5 గంటలు పట్టిందండి, దాదాపు 14 గంటలకు పైగా పట్టింది. అది కూడా రాత్రి సమయంలో కాబట్టి. సరే, పగలైతే పరిస్థితి ఎలా ఉండేదో, ఇంకెంత టైం పట్టేదో అర్థం చేసుకోవాలి. అయితే నా ప్రశ్న ఏంటంటే, ఇక్కడ కరెక్ట్ ఇంత టైం పట్టింది, ఈ పరిస్థితి రాష్ట్రంలో రాజకీయ నాయకులకి, ప్రతిపక్షాలకి, జనాలకి ఎలాంటి మెసేజ్ తీసుకెళ్తుంది అనేది నా ప్రశ్న. అంటే ఎవడన్నా కానీ ఏమాలోచించాలంటే, రాజకీయ నాయకుడైనా మీరైనా నేనైనా, ఎవరన్నా ఒక స్వాప్నికుడి సుందర స్వప్నాన్ని మనం భగ్నం చేయగలమేమో కానీ, అంటే పడుకున్న తర్వాత ఏం లేపేస్తే లేచిపోతారు కదా, పాపం స్వప్నం భగ్నం అయిపోద్ది. కానీ ఆ సంకల్పాన్ని మనం భగ్నం చేయలేము. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఒక స్వాప్నికుడు, దార్శనికుడు, ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని దానికోసం కలల కంట దాని ఆ లక్ష్యం వైపు నడుస్తాడు. అలాగ ఆయన అమరావతి, పోలవరం, రాష్ట్రాభివృద్ధి, సంక్షేమం ఇలాంటి అన్నాటి మీద ఒక కలగన్నాడు. ఆ కళను భగ్నం చేయగలిగారు విజయవంతంగా, ఒక 5 ఏళ్ల పాటు వాయిదా వేయగలిగారు. కానీ ఆయన సంకల్పం ఏదైతే ఉందో, ప్రజలు, జనము, జలము, అభివృద్ధి, సంక్షేమం, భవిష్యత్తు గ్యారంటీ ఇలాంటి దాన్ని, ఆ సంకల్పాన్ని వాళ్ళు ఆపలేరు. అలాగే జనాంతో నువ్వు మాట్లాడకూడదు, ప్రశ్న అడ్రస్ చేయకూడదు, ప్రజల్లోకి వెళ్ళకూడదు అని, ర్యాలీలు తీయకూడదు అని ఈయన ఆపగలుగుతారు. కానీ ప్రజల్ని ఎవడ ఆపగలడండి? అవును, నేను ఇందాక నెల్లూరులో అదే జరిగింది, మరి కళ్ళ ముందు కనిపించింది కదా. ఇందాక నెల్లూరులో ఎస్ఐ తోటి ఒక గొడవ అయింది, చూశాను నేను. ఆ అమ్మాయి ఎందుకు మరి అంత ఆవేశపడుతుందో నాకు అర్థం ఉంటుంది. ఆ ఎస్ఐ గారు మరి ఎవరో ఆవిడ రాజును మించిన రాజభక్తి ప్రదర్శించాల్సిన అవసరం మీకేంటి? లాండ్ ఆర్డర్ కాపాడేస్తున్నారా మీరు? గుండెమే చేసి చెప్పండి, రూల్ ఆఫ్ లా పాటిస్తున్నారా? చట్టము, రాజ్యాంగం అనుగుణంగా పనిచేస్తున్నారా? మీ పిల్లల మీద ప్రమాణకం చెప్పండి, మీ గుండెల మీద చేసి మీ అర్థం ముందు నిలబడి చెప్పండి, మీ అంతరాత్మను ప్రశ్నించుకోండి. అటువంటిప్పుడు మరి ఎందుకు ఈ వేషాలు, ఈ ఓవర్ యాక్షన్ ఎందుకు? వాళ్ళు ఏదో వాళ్ళ నాయకుడు 53 రోజుల పాటు ఒక నిరపరాధిని, నిర్దోషిని బంధించారని వాళ్ళు భావిస్తున్నారు. అది నిజం కూడాను, ఒక ఆధారం చూపించలేకపోరు, 10 రూపాయలు అకౌంట్లో చూపించలేకపోరు. ఏమైనా కానివ్వండి, ఆయన ఉన్నాడు కదా, ఆయన రిలీజ్ అవుతున్నాడు, ఆయన ఆరోగ్యం పట్ల వాళ్ళకి ఆందోళన ఉంది, దాని చికిత్స నిమిత్తం ఆయనకి మధ్యంతర బెయిల్ వచ్చింది, ఆయన వాళ్ళు ఏం కోరుకున్నారో జరుగుతుంది కాబట్టి ఆనందం, సంతోషం డెఫినెట్గా. అది స్వల్పకాలికంగానే అయి ఉండొచ్చు, మధ్యంతర బెయిల్ అయి ఉండొచ్చు. వాళ్ళకి ఒక రిలీఫ్, ఉపశమనం. ఇది అందరూ చంద్రబాబు నాయుడు గారికి ఉపశమనం అంటున్నారు కాదు, ఆయన ఆరోగ్యం పట్ల, ఆయన భద్రత పట్ల ఆందోళన చెంది అశేషమైన అభిమానులు, పార్టీ సానుభూతి పరులు, పార్టీ నాయకులు, కేడరు, సామాన్య ప్రజలు, మాలాటి తటస్థులు అందరూ కూడా, ప్రజాస్వామ్యం ఏమైపోతుందో బాబు అని బ్యాంగెట్టుకున్న మాలాటి వాళ్ళు అందరికీ ఉపశమనం. అది ఇంకో రకంగా వైసీపీ వాళ్ళకి కూడా ఉపశమనం ఏమో. ఇంతకుముందు మీరు చెప్తుండే వాళ్ళకి, వాళ్ళు కూడా భయపడుతున్నారు. వైసీపీ వాళ్ళకి ఆల్రెడీ ఇప్పుడు సాధారణంగా ఏదైనా వ్యాధి వచ్చిందనుకోండి, దానికి నివారణ చికిత్స కంటే నివారణ మేలు అంటారు, అది ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. అలాగే చికిత్స అయితే పర్లేదు, ఇది ఇప్పుడు చికిత్సకు అందని వ్యాధిలోకి వెళ్ళిపోయింది, ముదిరిపోయింది వాళ్ళకి. వాళ్ళలో నివారణకు అవకాశం ఉంది, చికిత్సకు అవకాశం ఉంది, అవన్నీ వదిలేసి అరెస్ట్ చేసి మొత్తానికి ఇంక ఈ వ్యాధిని ఎవడో చికిత్స లేని విధంగా మొదలుపెట్టేసుకున్నారు. కాబట్టి ఎంతో కొంత గుడ్లో మేలు, ఈయన లోపలుంటే వాళ్ళని తను కొడతారు, అన్నీ ప్రచారానికి వెళ్తే. చంద్రబాబు గారు లోపలకి ఎలక్షన్ వస్తే ఆంధ్రాలో, వీళ్ళు ప్రచారానికి వెళ్తే లోపల రండి అని చెప్పి తీసుకెళ్ళి తలిపేసి ఎరగూడేస్తారు. అలాంటి తప్పింది వాళ్ళకి. అంచేత మీరు అన్నట్టుగా వాళ్ళకి కూడా సంతోషం, వాళ్ళకి కూడా ఉపశమనమే, ఓ బాబు వదిలేరా బాబు అనుకుంటున్నారు. సో ఇది 14 గంటలు రాత్రి, అది కూడా ఈ జనం, ఈ నీరాజనాలు, ఈ జన నీరాజనాలు ఏం మెసేజ్ ఇస్తున్నాయి అని? ఇలాంటి జన నీరాజనం ఈ దేశంలో,
ఈ రాష్ట్రంలో నేను చూశాను. ఇంటరామరావు గారు ఫస్ట్ పార్టీ పెట్టినప్పుడు 1984లో ఆయన పార్టీ పదవి నుంచి దింపేసి మళ్ళీ తిరిగి ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం జరిగినప్పుడు ఇదే రకమైన ఉద్రేకం ఆవేశం ఆక్రోశం ప్రజల్లో కనపడింది. మళ్ళా ఇన్నాళ్ళకి దాదాపు 40 సంవత్సరాల తర్వాత చంద్రబాబు నాయుడు గారికి ప్రజల మద్దతుగా నిలబడడం వల్ల ఇది అసలు అద్భుతం అన్నమాట. అన్ఎక్స్పెక్టెడ్, ఎవరు ఊహించని విధంగా ఎవరైతే ఈ కార్యక్రమానికి తెగబడ్డారో, ఎవరైతే ఈ చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ని సమర్థించారో, మద్దతు ఇచ్చారో, అండగా నిలబడ్డారో, పైనాడు పక్కనాడు అందరూ కూడా, వీళ్ళందరికీ కూడా పెద్ద షాక్ ఇది. ఎందుకంటే వాళ్ళు ఏమనుకున్నారంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన. ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారి మీద కుట్రకి ముగ్గురికి బాధ్యత, ముగ్గురికి సంబంధం ఉందండి. అందులో జగన్మోహన్ రెడ్డి గారు, ఆయనకి ఏం అవసరం చంద్రబాబు నాయుడు గారు అరెస్టు? చంద్రబాబు నాయుడు గారు జనంలో తిరగకూడదు, ఎందుకంటే రాష్ట్రంలో పరిస్థితి నానాటికి దిగజారిపోతుంది, వైసీపీ పరిస్థితి అంతకంటే దారుణంగా ఉంది, చంద్రబాబు నాయుడు గారు జనంలోకి వెళ్తే జనం ఎగబడి వచ్చేస్తున్నారు, జనంలో వేలం వేరు ఉంటుందండి, 10 మంది పైకి చూస్తున్నారంటే ఏంటని అందరూ చూస్తారు పైకి, అవునా కదా? కరెక్ట్. అలాగా ఇలాగ ఏటర్ ఇలాగ వచ్చేస్తున్నారు చంద్రబాబు నాయుడు మీటింగ్ అని, వాళ్ళ పని వాళ్ళు చూసుకుని తల కూడా తెప్పుకుని ఇంటికి పోయి కూడా ఆగి చూస్తున్నాడు బండి ఆపి ఏటి అని. అప్పుడు ఆయన ఏదో చెప్తాడు, చంద్ర జగన్మోహన్ రెడ్డి ఎలా చేశాడు, నేను డబ్బు ఏడు నేను డబ్బులు అని అని చెప్పేస్తున్నాడు కదా ఆయన. ఇలాంటి ఏదో రూపంలో ముఖతాన వెళ్తుంది, టీవీలోనే వెళ్తుంది, ఫోన్లో చూసుకున్నా ఏదో రూపంలో చదువు వచ్చినప్పుడు సోషల్ మీడియాలో. ఇప్పుడు ఆ పరిస్థితులన్నిటినీ దాటుకుని చంద్రబాబు వస్తున్నప్పుడు ఇలాంటి నిరాజనం కనిపించింది అని అంటే ఇది ఒక కొలమానంగా తీసుకోవచ్చా ప్రజల మూడ్ని, మూడ్ ఆఫ్ ద పీపుల్, మూడ్ ఆఫ్ ద రాష్ట్రం అని? అసలు మూడు ఆల్రెడీ చంద్రబాబు వైపు మళ్ళీపోయింది. అలాంటి టైం నీ లోపల పెట్టిన తర్వాత అందరికీ షాక్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తిని తప్పు చేసిన తప్పు చేయకుండా తప్పు చేసినప్పుడు 100 మంది బయట తిరుగుతున్నారు కదా, చూస్తున్నాం కదా, 15 ఏళ్ళ నుంచి బయలు మీద తిరుగుతున్నాడు, ముక్క ముక్కల కింద అరికేసినప్పుడు బెయిల్ తెచ్చుకుంటున్నాడు, కండిషన్ బెయిల్ తెచ్చుకుంటున్నారు, ఇంకో రకం బెయిల్ అంటే ఏదో మరి అలాంటివి తెచ్చుకున్నాడు వాళ్ళు బాబు, అవినాష్ రెడ్డి బాబు, ఇలాంటివన్నీ చూస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినా కానీ అంటూ చేస్తాడు అనుకుంటారు. కావాలని వీళ్ళు చేస్తున్నారు, డిటైన్ చేయడానికి వ్యవస్థలు అన్నట్లు మడతెట్టేశారని అర్థమైపోయింది. సో మూడ్ మారిపోయింది. అప్పుడు రాత్రి చంద్రబాబు నాయుడు గారు లీగల్ ఫైట్ చేస్తున్నాడు అనుకున్నారు అందరు, కాదు పొలిటికల్ ఫైట్ చేస్తున్నాడు. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఉద్దేశంతో పెట్టాడు, ఆ పైన ఉన్నవాడు ఇంకో ఉద్దేశం ఏదో రంగంలో లొంగ తీసుకుందామని, పక్కన ఉన్నవాడేమో ఇలా ఉంటే మనకి గొడవ ఉండదులే ఎలక్షన్ అయిపోదా కానీ ఇతను గొడవ. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఆరోగ్యం పట్ల ఆందోళన ప్రజలకి, జనాలకి ఆయన భద్రత పట్ల ఆందోళన పెరిగింది. అంటే రకరకాల వార్తలు వాట్సాప్లో పుకార్లుగానే ఉన్నాయి. ఆ వార్తలు చదువుతుంటే పండగ దాకా రానివ్వరంట, ఎలక్షన్ దాకా లోపల పెట్టేస్తారంట, అసలు పైకే సర్దిచ్చేస్తారు కొంతమంది, పరిటాల రవి తాలూకొండ అలా చంపేసి ఇలాంటి కథలలో వచ్చేస్తూ ఉంటాయి. ఎవడికాడు రాసేస్తూ ఉంటాడు కదా, ఎవరికి తోచిందో అది రాస్తున్నారు. ఆ ఆలోచనను బట్టి మనం తప్పట్లేం, వాళ్ళు ఏమనుకుంటున్నాడో అది రాసుకుంటున్నాడు. ఇవన్నీ చూసినట్టు బెంబెలెత్తిపోతూ ఉంటాడు, ఏమైపోతాడు ఇతనని. ఆందోళన డెఫినెట్గా ఆందోళన పెరుగుద్ది. తెలుగుదేశం పార్టీ చిన్న చిత్తక పార్టీ కాదు, 40 ఏళ్ళ చరిత్ర ఉంది, అనేక మంది అభిమానులు సానుభూతి పట్ల ఓటు బ్యాంకు, అలాగే చంద్రబాబు నాయుడు గారికి పర్సనల్గా భాష భేద లేకుండా మతం కులం ప్రాంతాలు దేశాలకి సంబంధం లేకుండా ఖండాంతరాల్లో కూడా ఆయనకి అభిమానులు ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అందరికీ ఆందోళన పెరుగుద్ది, అది రోజు రోజుకి పెరిగిపోతూ వచ్చింది. ఆయనకు ఆందోళన నాకు హెల్త్ బాగోలేదంటే జగన్ అబ్బాయి బాగానే ఉన్నాడండి, సాధారణ పౌరుల్లాగా చూస్తాం, ఇలాంటి మాటలు మాడితే ఒళ్ళు మండిపోదా? అప్పుడు జైలర్కే జైలు డిఐజీని జైలు ముందు గుమ్మంగాడు ఉండి సెంట్రీ ఒకటేనని ఒప్పుకుంటాడు అతను, కాదు కదా? అలాగే అలాంటి పరిస్థితి జనాల్ని డెఫినెట్గా ఆయన విడుదలయ్యే మూమెంట్ ఎప్పుడు, ఆయన్ని మొదటి పిక్చర్ ఎలా ఉంటుంది బయటకు వచ్చిన తర్వాత చూడాలి, ఆందోళన ఆతృత వాళ్ళకి చంద్రబాబు వైపు డ్రైవ్ చేసింది. ఆయన ఎలా ఉన్నాడు అమ్మయ్య అనుకుంటారు అమ్మ చూసుకున్నాను, అంటే మొట్టమొదటి చూడగానే నిజంగానే ఆయన కటౌట్ అలాగే ఉంది, నిజంగా నీరసపడ్డాడో బరువు తగ్గినట్టు తెలుస్తుంది, నీరసం కనపడుతుంది ముఖంలో. ఆయనలో గొప్పతనం ఏంటంటే ఋషులు గాలి పీల్చి బతికేస్తారు కదా, తపస్సు చేసి వాళ్ళు, అతను తపస్వి చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు నాకు ఆయన గురించి చాలా గొప్పగా పదాడంబరంతో మాట్లాడడానికి నాకు ఏం అభ్యంతరం లేదు, నేను గర్వంగా ఫీల్ అవుతాను. ఆయన ఋషి తపస్వి అని చెప్తాను నేను అతను. దూషణ భూషణ తిరస్కారాలకు అతీతంగా ఉన్నాడు ఈయన, సహనం సంయమనం అనేటువంటి సహజ కవచకుండలలా ఉన్న వ్యక్తి అనుకుని ఉన్నాడు. కానీ ఆయన ఇవాళ ఒక జ్ఞాని,
నాలుగు గోడలు రాతి గోడల మధ్య కఠిన శిలల మధ్య బంధించబడినా సరే ఏమాత్రం మనోధైర్యం మనోస్థైర్యం కోల్పోకుండా నిట్ట నిటారుగా నిలబడ్డ నిజాయితీ ఇచ్చిన నిపుణం ఆయనకి. ఇది చూసిన తర్వాత హీఈస్ లెజెండ్. డైమండ్స్ ఆర్ ఫర్ ఎవర్ బట్ లెజెండ్స్ ఆర్ వెరీ ఫ్యూ. ఈయన లెజెండ్, ఈయన మనం కాపాడుకోవాలి అనేటువంటిది నాకు కలిగిన భావం. ఇది నాకే ఎలాగుంటే తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు అందులో మెంబర్ కార్యకర్తలుగా ఉన్నవాళ్ళు నాయకులుగా ఉన్నవాళ్ళు ఆయన సహచరులు ఆయనతో కలిసి పనిచేసిన వాళ్ళు ఆయన వల్ల లబ్ధి పొందిన వాళ్ళు అసలు వాళ్ళకి ఎలా ఉంటుందండి. కాబట్టి అది ప్రజల్లోంచి ప్రతిఫలించింది, ప్రతిబింబించింది. రాత్రి టైంలోనే అంతసేపు పట్టి రోడ్ల మీద పడుకొని ఎదురు చూశారంటే పగలైతే ఎలా ఉండేది? యాక్చువల్గా మొట్టమొదటిగా నేనేం చెప్పానంటే చంద్రబాబు నాయుడు గారికి స్క్వాష్ అయినా బెయిల్ వచ్చినా ఇలాంటి పనికిమాల ఆంక్షలు లేకపోతే ఇప్పుడు వీళ్ళు కొత్తగా పెట్టించు సిఐడి వాళ్ళు అడిగారు అలా ఏం కోర్టు ఏం ఒప్పుకోలేదు. మొదటి కారు ఉండవెల్లిలో ఉంటే చంద్రబాబు గారు ఉన్న కారు, ఆఖరి కారు జైలు దగ్గర ఉంటుంది. ఈ 170-180 కిలోమీటర్లో కూడా ఒక కాన్వాయ్ ఉండేదండి. ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది రాజమండ్రి? 180 ఇంటి దగ్గరికి. అదే ఇంటి దగ్గర 180-190 ఉంది. అంత పొడుగు కూడా మానవహారం ఉండేది, అంత పొడుగు కూడా కాన్వాయ్ ఉండేది. ఇప్పుడు వీళ్ళు ఎవరో పురమాయించలేదు, ఎవరు ఉన్నాయి ఎవరి కాళ్ళు వచ్చేసారు అంతే. రావులపాలెం సెంటర్ ఇలాగ వస్తున్నాడంట అనుకుని ఆ రావులపాలెం సెంటర్ చేరిపోయారు చుట్టుపక్కల. అది ఏ టైం అయినా ఉండిపోయారు కదా. 4 గంటలు 5 గంటలు పట్టింది అక్కడికి. రాజమండ్రి దాటితే 4 గంటలు పట్టింది, రావులపాలెం మొత్తం 6 గంటలు పట్టింది. 6 గంటలో వచ్చేస్తాం మేము అక్కడ నుంచి, రాజమండ్రి నుంచి రావులపాలెం సెంటర్కి వచ్చామండి. రై మంట వచ్చేయచ్చు అని వచ్చి రూట్ అదే లాల చెరువు మేంచి జంటల జయంతి దగ్గర లాల చెరువు మేంచి వ్యామగిరి మేంచి 6 గంటలు వచ్చి అరగంట కూడా పట్టదు. వ్యామగిరి రావడానికి దాదాపు 2 గంటలు పట్టింది. 4 గంటలు రాజమండ్రి దాటతానికి మీకు 6 గంటలకు వచ్చాడంటే చూడండి, బెంచ్ సర్కిల్ నుంచి అక్కడికి ఇంటికి వస్తానికి మళ్ళీ 2 గంటలు పైన పట్టింది.